తరతరాలుగా ఆదరణ కలిగి ఉన్న ఉత్తరాంధ్ర కళల్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే ఈ నెల 22న విశాఖలో ఉత్తరాంధ్ర జాతర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వివి రమణమూర్తి స్పష్టం చేశారు. పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కళా సంఘాల ప్రతినిధులతో కలిసి రమణమూర్తి మాట్లాడారు. ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో సుమారు రెండు వేల మంది హాజరు కాగా వారి సమక్షంలో భారీగా కళా జాతర ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంమంత్రి మంగళపూడి అనిత, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడుతో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలతో పాటు సినీ కమెడియన్ బ్రహ్మానందం, అధిక సంఖ్యలో కళాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు. రైతాంగం నుంచి పుట్టిందే జానపదమని, పనులు ముగిశాక సాయంత్రం వేళలో పాటలు పాడి డాన్సులు చేసి ఆనందించేవారని, అలా ఉత్తరాంధ్ర జిల్లాలో మరుగున పడిపోతున్న సుమారు 50 కళల్ని ఆ రోజు బీచ్ రోడ్లో కనీసం 2000 మంది కళాకారులు ప్రదర్శించనున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర జానపద జాతరను ఆదరించాలని కోరారు. ఉత్తరాంధ్ర జాతర ర్యాలీ విశాఖపట్నం బీచ్ రోడ్లోంచి మన సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ గురజాడ కళాక్షేత్రం వరకు చేరి అక్కడ పాల్గొని కొన్ని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ప్రదర్శన వేదిక మీద ప్రదర్శన చేసే టీమ్స్ ఉన్నాయి, కొన్ని కేవలం ర్యాలీ కోసమే వచ్చే టీమ్స్ ఉన్నాయి. ర్యాలీలో మొత్తం అన్ని కూడా కోలాటాల దగ్గర నుంచి అన్ని ప్రక్రియలు కూడా అక్కడ కూడా ర్యాలీలో కూడా ఉంటాయి. వేదిక మీద మాత్రం ఒక 40 ప్రదర్శనలు మనకి ఏర్పాటు చేసుకున్నాం. అందులో 2 నిమిషాలు ప్రదర్శనలు ఉంటాయి, 3 నిమిషాలు ఉంటాయి, 8 నిమిషాలు మ్యాక్సిమం 8 నిమిషాలు. ఎవరికి కూడా బోర్ కొట్టుకుంటాం, ఎందుకంటే ఆ ప్రక్రియ ఏంటో తెలియజేయడం కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మొత్తం కళాకారులే దాదాపు 1500 మంది ఇప్పటివరకు వచ్చారు, 2000 మంది దాటుతారని మా ఎక్స్పెక్టేషన్. ఓన్లీ కళాకారులు, చీఫ్ గెస్ట్ మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర సాంస్కృతిక వ్యవహార శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఎందుకు వారు ముఖ్య అతిథిగా వస్తున్నారంటే మాకు కొంచెం దాంట్లో కూడా మేము స్వార్థం ఉంది. మా కళాకారులందరూ కూడా 5 ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి వేతనం కానీ, ఎటువంటి గౌరవవేతనం కానీ, ఎటువంటి పెన్షన్ కానీ లేకుండా చాలా, ఎటువంటి కార్యక్రమాలు కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల వారి తాలూకా సమస్యను కూడా వారికి వినియమించుకోవాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించిన వెంటనే ఆయనకు తెలుసు ఈ సమస్యలు అని తెలుసు. వారికి కూడా సినీ ఇండస్ట్రీస్ నుంచి మనకి బ్రహ్మానందం గారు మనకి ఆశించినట్టుగానే తెలుసు, కానీ ఆయన మహా మేధావి, తెలుగులో పండితుడు, అందులోనూ జానపదంలో ఆయన దగ్గర ఉన్న సబ్జెక్టు వేరే ఎవరిదైనా ఉంటుందని నేను అనుకోవట్లేదు. వారు ఈ కార్యక్రమం గురించి చెప్పిన వెంటనే నాకు బాంబేలో షూటింగ్ ఉంది, అయినా సరే నేను 22వ తారీఖు మధ్యాహ్నం వస్తాను, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాను, మళ్ళీ 23వ తారీఖు మార్నింగ్ తెల్లారే నేను వెళ్ళిపో నన్ను ఉదయం అని చెప్పి సార్ రిక్వెస్ట్ చేశారు. ప్రోగ్రాం ద్వారా ఉత్తరాంధ్ర కళలని ప్రపంచానికి దగ్గర చేయాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం మరింత దగ్గరగా చేయాలని, ఎందుకంటే చాలా కాలం నుంచి ఉత్తరాంధ్ర జానపదం కొంచెం వెనుకబడి ఉంది, దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రపంచానికి మళ్ళీ ఒకసారి చూపించాలి, ఈ కళలు ఉన్నాయి మా ఉత్తరాంధ్రలో అని ప్రపంచానికి చెప్పడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ దీంట్లో ఎక్కువ మంది కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాదు, ఇప్పుడు దిమిస ఉంది, రావి కమతంలో ఉండి రోజు పగలంతా పంటలు పండించుకునే మహిళలు, వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి శాత తీర్చుకోవడానికి ఒక పాట పాడుకుంటారు, ఆ పాట ఇక్కడికి వస్తుంది. అలాగే సవర ఆగం దిమిస, వాళ్ళు వర్షాలు వచ్చేటప్పుడు రైతులు వర్షాలు రావాలని కోరుకుంటూ ఆగం జర్నీ గొడుగులు పట్టుకుంటారు, అంటే వర్షం రావాలని కోరుకుంటున్నప్పుడే వాళ్ళు ముందే గొడుగులు పట్టుకుంటారు, ఆ గొడుగులతో వచ్చే డ్యాన్స్ అదంతా కూడా కంప్లీట్గా గిరిజన రైతాంగం చేసుకునే పాటలు, అవన్నీ ఒరిజినల్గా కమర్షియల్ కాదు. ఇందులో ఉండే ఏ కార్యక్రమం అయినా సరే రైతులు చేసేదే, కానీ కమర్షియల్ యాక్టివిటీ చేసేది కాదు.